నేడు తెలంగాణ బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏజెన్సీలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. బంద్ సందర్భంగా మావోయిస్టులు అవాంఛనీయ ఘటనలకు పాల్పడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో వాహన తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. అడవుల్లో కూంబింగ్ కొనసాగుతోంది. తెలంగాణలో మావోయిస్టులు బంద్ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్ చెప్పండి, తెలంగాణలో మావోయిస్టులు బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అలర్ట్ గా? భవానీ, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మావోయిస్టులకు షెల్టర్ జోన్ గా ఉన్న ప్రాంతం ములుగు ఏజెన్సీ. ఈ ములుగు ఏజెన్సీలో కూడా ఇటు మావోయిస్టులు ఇచ్చిన బంద్ మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ రోజు మావోయిస్టు అధికార ప్రతినిధి ఏదైతే లేఖ రాశారో, మూడు రోజుల కింద అతను లేఖ విడుదల చేయడం జరిగింది. ఇటు మావోయిస్టులకు కరోనా వైరస్ స్థితిలో ఉన్న సామాజికవేత్త వరవరరావును వెంటనే విడుదల చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఇటు ఊఫా ఎన్ఐఏ కేసులను ఎత్తివేసి అడవుల నుండి గ్రే గ్రౌండ్ బలగాలను ఉపసంహరించుకోవాలంటూ కూడా ఇటు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ కూడా పిలుపునియడం జరిగింది. నిరసనగా ఈ రోజు మాత్రం మావోయిస్టు బంద్కు కూడా పిలుపునియడం. ఇటు ములుగు ఏజెన్సీలో కూడా మావోయిస్టు బంద్ కొనసాగుతుంది. దాదాపు ఇటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కూడా మావోయిస్టు వల్ల ఏరువైతే లక్ష్యంగా కూడా ఇటు పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇప్పటికే దాదాపు కొంతకాలంగా కూడా ఇటు ఏజెన్సీని దండన పడుతున్నారు పోలీసులు. ఇటు గ్రీ గ్రౌండ్ దళాలతో కావచ్చు, సిఆర్పిఎఫ్ బలాలతో కూడా ఇటు కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి. ఏటూరు నగరం, వాజేరు, ఇటు తడవాయి, గుట్టాయిగూడెం పరిసర ప్రాంతాల్లో కూడా ఇటు పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇటు వచ్చిపోయే వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇటు అంతర్రాష్ట్ర వంతెన వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని రకాల చర్యలు మాత్రం తీసుకుంటున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇటు మహదేవపూర్, కాటారం తదితర ప్రాంతాల్లో కూడా మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి భవానీ. థ్యాంక్ యూ కిషోర్.